హాయ్ ఫ్రెండ్స్, బర్రెలు మేతకి సొప్ప నాటుతున్నాము. ఓ ఈ సొప్ప కట్ చేసి అదే ఇట్లా ముక్కలు కొట్టి ఏమన్నా నాటాలి బుడదలు. పేరు సోపర్ణ ఆపర్ అంటారు. కొన్ని ముద్దు మీద అట్లా ముక్కలు కొట్టాలి. అందరు మామూలుగా చల్లుతారు గడ్డి జొన్నాలని. ఇగోండి అన్ని ముక్కలు, ఇగో బస్తాలు బేర్ చేసాము, వేరే దగ్గరికి ఎత్తుకోమోవాలి కదా, అందువలన బస్తాలకి వేసాము. ఒక్క ముక్కకి రెండు గినుకులు ఉండాలి. ఇందా చూపించాను కదా దాంట్లో దేశప్పది. ఇదిగోని అచ్చుకట్టుగా ఇది వేస్తున్నాము. డ్రిప్ పైప్ సక్కంగా వచ్చేదానికి గిను, అంటే నీళ్ళు వేయాలి కదా, దానివలన అట్లా గిను తీస్తున్నాము. మొత్తం 60 సెంట్లు కయ్యి, అదిగోండి నీళ్ళు వేస్తున్నాము అటు పక్క. అదిగోండి మోటర్, అది అక్కడి నుంచి ఇక్కడికి వేస్తున్నాము. ఇదిగోండి అంటే నూలి, ఫస్ట్ దారం కట్టి నాటాలి లేకపోతే వంకరలో వెళ్తాయి. అది కొన్ని కొద్ది నాటాం మేము. ఇదిగోండి స్ట్రైట్గా ఉన్నాయి చూడండి. ఇదిగోండి బకెట్లు వేసుకొని అట్లా కూర్చోాలి. అంటే ఆ తాడు పెట్టకపోతే సక్కగా రాదని అట్లా తాడు పెడతాము. ఇదిగోండి అయిపోయింది మొత్తం, నీళ్ళుగానే ఇనిగిపోయాయి నాటి. ఈరోజు ఈ ముళ్ళ కొద్దిగా కొరం ఉంటే నాటేసాము. ఇవన్నీ మొక్క వచ్చేసింది, అంటే కట్ చేసి పెడతాను కాబట్టి మొక్క వచ్చింది. అంటే అన్నిటికీ రాలేదు, ఆడాడ వచ్చింది. అదిగో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వీడియో తీస్తే ఇదిగోండి సొప్ప వచ్చింది. సొప్ప చుట్టూ గడ్డి ఎక్కువ ఉంది, పిలకలు వచ్చాయి. అంటే మనం నాటింది ఒక్కటి కాబట్టి అదిగోండి 4 వచ్చాయి దానికి. నాటి అయిపోయింది, మళ్ళీ తర్వాత కోసేది. ఇదిగోండి కోసాము, అది గడ్డి ఎక్కువ ఉంది కాబట్టి కోయాల్సి వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ వీడియో.